జోరు వానలు పైనుంచి వచ్చిపడుతున్న వరద ఉధృతితో గోదావరి జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి ఎడతెరిపి లేని వానల ధాటికి జనజీవనం స్తంభించింది పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వేల ఎకరాలు నీట మునిగాయి గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న వేళ లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు ఎగో ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది జలాశయం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది ప్రాజెక్టు స్పిల్ ఎగో నీటి మట్టం ఇరవై తొమ్మిది మీటర్లు కాగా స్పిల్వే దిగువ పంతొమ్మిది మీటర్లకు చేరింది అదేవిధంగా ఎగువ కాఫర్ డ్యాం నీటిమట్టం ఇరవై తొమ్మిది మీటర్లు దిగువ కాఫర్ డ్యాం నీటి మట్టం పద్దెనిమిది మీటర్లకు చేరింది ఈ క్రమంలో మూడున్నర లక్షల క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అల్పపీడనం ప్రభావం తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉంది వానల జోరుతో జనజీవనానికి తీవ్ర విఘాతం కలుగుతోంది విలీన మండలాలతో పాటు సీతానగరం మండలంలోనూ వరద ఉధృతి పెరుగుతోంది ములకల్లంకలో పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు రాజమహేంద్రవరం గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది తూర్పుగోదావరి నగరం గ్రామీణ నియోజకవర్గాలతో పాటు రాజానగరం నిడిదవోలు కొవ్వూరు గోపాలవరం నియోజకవర్గాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద పెరుగుతుండగా మూడు లక్షల యాభై వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని వరి పొలాలు కొవ్వాడ కాలువ ఉధృకి మునిగిపోయాయి కొవ్వాడ కాలువ ఉధృతితో పెద్ద ఎత్తున వరద నీరు పొలాల్లోకి చేరింది దీంతో వరి పొలాలన్నీ నీట మునిగాయి ఇటీవలే నూర్పిడి జరిగిన చేలన్నీ కాలువ నీటిలో మునిగిపోయి ఏరును తలపిస్తున్నాయి మూడు నాలుగు మండలాలపై కొవ్వాడ కాలువ ప్రభావం ఉందని దాదాపు నాలుగు ఎకరాలకు పైగా మునిగిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు